Hi, welcome to TollyTube. సినిమా పరిశ్రమని వరుస విషాదాలు వెంటాడుతున్నాయని చెప్పాలి. ఎందరో సినీ ప్రముఖులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. మరి దానిలో భాగంగానే తాజాగా ఒక సినీ ప్రముఖుడు ఇప్పుడు కనుమరుగయ్యాడు అన్న వార్తే అందరినీ బాధల్లో ముంచెత్తుతోంది. తాజాగా ప్రముఖ దర్శకుడు అయిన రజత్ ముఖర్జీ గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. గత కొద్ది కాలంగా ఆయన అనారోగ్యంగా బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మనందరికీ దూరమయ్యాడు. దర్శకుడిగా ప్యార్ తునే క్యా క్యా, లవ్ ఇన్ నేపాల్ వంటి సినిమాలతో మంచి స్టార్డమ్ ని, పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా రోడ్ మూవీకి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరించాడు. ఇక ఆ సినిమాకి దర్శకత్వం వహించింది ఇతనే. ఇక ఈయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నటులైన ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, సుశాంత్ సింగ్ రాజ్పుత్ వంటి వాళ్లు మనలందరినీ విడిచిపెట్టి వెళ్లిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఆ విషాదం నుంచి సరిగ్గా కోలుకోకముందే ఇంకొక సినీ దిగ్గజం ఈ లోకాన్నించి కనుమరుగైపోయాడు. ఏది ఏమైనప్పటికీ ఈ బాధల్లో నుంచి కుటుంబ సభ్యుడు త్వరగా కోలుకోవాలని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం.